ఆగస్ట్ 7 రూతు గొప్పగా అతుక్కుపోయింది. రూతు మొదటి అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలా సంవత్సరాల క్రితం అసాధారణంగా అతికించే శక్తి గల ఓ కొత్త జిగురు మార్కెట్లోకి ప్రవేశపెట్టబడి పలు రకాల పేర్లతో అమ్మబడింది. ఈ ఉత్పాదన తాలూకు వాణిజ్య ప్రకటనల్లో ఓ కారు కేవలం ఈ జిగురుతో ఓ క్రేన్కు అంటించబడి పైకి లేపబడడం లాంటి అసాధారణ విన్యాసాలు ఉండేవి. మరో ప్రకటనలో పూర్తిగా ఎదిగిన ఓ ఏనుగు ధరించిన కవచాన్ని ఓ బరువులెత్తే సాధనానికి ఈ జిగురుతో అంటించడం ద్వారా గాల్లోకి లేచి ఉండేది. ఆ సందేశం ప్రజలకు చక్కగా చేరిపోయింది. ఈ మహాజిగురు అసాధారణంగా అతికిస్తుందని రూతు నయోమికి అలాగే అతుక్కుపోయింది. ఖచ్చితంగా ఆమె వృద్ధాప్య జీవితం రూతు హృదయాన్ని ఆమె వైపు లాగింది. ఆమె తన పాత ఆచారాలు, తనకు సుపరిచిత ప్రదేశాలు, తన మోయాబీయ కుటుంబం గురించిన స్పృహ లేకుండా ఏమీ లేదు. అయితే తన ప్రాణాన్ని నయోమికి బంధించిన జిగురు అంతకంటే బలంగా ఉండింది. అది ఆమెను వెళ్ళనీయలేదంతే. ఆ మహాజిగురుకుండే పట్టుతో తన అత్తకు అతుక్కుపోయింది. రూతు ఓ పూర్తి కొత్త జీవితానికి భద్రాలైపోయింది. కేవలం ఉద్యోగ మార్పిడో లేక సన్నివేశం మార్పిడో కాదు, వెనుతిరగడం, నయము నుండి వేరు కావడం తనకు ఓ ఎంపికే కాదు. సరిగ్గా ఇలాంటి బంధమే మనం క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు ఏర్పడుతుంది. బైబిల్ సహోదరుని కంటే ఎక్కువగా హత్య ఉండే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడని చెప్తుంది. సామెతలు 18:24. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు, శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ప్రశ్నిస్తున్నాడు. రోమా 8:35. కొన్ని వచనాల తర్వాత అతడు తన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమా 8:38-39. ఈరోజు మీ చుట్టూ మీరు చేయగలిగిందేమీ లేక మీరు విసర్జింపబడ్డ భావన కలుగుతూ ఉంటే యేసు మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటాడన్న భరోసా కలిగి ఉండండి. మహాజిగురును కూడా సిగ్గుపడేలా చేసే పట్టుతో క్రీస్తు మిమ్మల్ని హత్తుకొని ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. మీరు క్రీస్తుకు అతికించబడినప్పుడు మీరు శాశ్వతంగా అతికించబడినట్టే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.